हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। वीडियो लो अप्पुडु सग्गुबियं तो क्रिस्पी गा रव्व दोसल्नि एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई रव्व दोसलु चाला चाला टेस्टी गा उंटायंडि। एप्पुडैना क्विक गा ब्रेक्फास्ट प्रिपेर चेयालि अनुकुंटे चाला क्विक गा तयारु चेसुकोगलिगे रेसिपी। इंस्टेंट गा सग्गुबियं तो तयारु चेसुकुने ई रव्व दोसल्नि क्रिस्पी गा एला तयारु चेसुकोवालो चूपिस्तानु। लेट चेयकुंडा रेसिपीनि स्टार्ट चेसेद्दामु। फस्ट ई रेसिपी कोसम ओक पैन लो सग्गुबियान्नि वेसुकोवालि। अंटे 180 ग्रामुल वरकु सग्गुबियान्नि వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి। సగ్గు బియ్యాన్ని ఇలా ఫ్రై చేసుకుని యూస్ చేసుకున్నట్లయితే రవ్వ దోసలు టేస్టీగా ఉంటాయి। లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే 3 టు 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే కేవలం 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఈ సగ్గు బియ్యం వేగుతూ ఉండగా మంచి అరోమా వస్తుంది। అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు సూజీని వేసుకోవాలి। అంటే 90 గ్రాముల వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని వేసుకున్న తర్వాత పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। ఈ పొడి మరీ మెత్తగా అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుంది, మరీ పౌడర్ లా ఉండదు। ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, కొద్దిగా రవ్వ రవ్వలా ఉన్నా పర్వాలేదు అన్నమాట, మరీ ఎక్కువగా రవ్వగా ఉండకూడదు। ఇలా చేత్తో తాకినప్పుడు లైట్ గా బరకగా అనిపిస్తే సరిపోతుంది। నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి। అంటే 50 గ్రాముల వరకు వరిపిండిని వేసుకుని ఇలా విస్కర్ తో కలుపుకోవాలి। పిండిలన్నీ బాగా కలిసేంత వరకు విస్కర్ తో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో నీళ్ళని వేసుకోవాలి। కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి। పిండిని ఉండలు లేకుండా ముద్దలా కలుపుకున్న తర్వాత వాటర్ ని ఎక్కువ వేసుకుని కలుపుకోవాల్సి ఉంటుంది। ముందే వాటర్ ఎక్కువ వేసేసినట్లయితే ఉండలు ఉండల కింద ఫామ్ అయి ఉంటుంది, కాబట్టి ముందు పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి। ఈ పిండిని కలపడానికి నాకు దాదాపుగా లీటర్‌న్నర వరకు నీళ్ళని వేసుకున్నాను। నీళ్ళు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మిక్సీ జార్ లో ఒక పెద్ద సైజ్ బంగాళాదుంపని ఉడకబెట్టుకుని తీసుకోవాలి, లేదంటే రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఉడకబెట్టి తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। మెత్తగా పేస్ట్ లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కలిపిన పిండిలో వేసుకోవాలి। బంగాళదుంప పేస్ట్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। చిన్న సైజ్ ఉల్లిపాయని తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి। నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తరుగు, నెక్స్ట్ ఇందులోనే 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకుని, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, లాస్ట్ లో ఒక చిన్న సైజ్ క్యారెట్ ని తీసుకుని ఇలా తురుముకుని వేసుకోవాలి। క్యారెట్ అనేది ఇందులో ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు। నెక్స్ట్ ఇందులోనే వేయించిన వేరుశెనగుల్ని పొట్టు తీసిన తర్వాత బాగా దంచి వేసుకోవాలి। ఎక్కువ పలుకు కాకుండా కొద్దిగా పలుకుగాను కొంచెం పౌడర్ లాను ఉండాలి। ఈ పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను। సో ఇంగ్రీడియన్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। టోటల్ గా ఇక్కడ నేను యూజ్ చేసిన నీళ్లు 1.5 లీటర్ వరకు వేసుకున్నాను। కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి, రవ్వ దోసకి పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే ఉండాలి। నెక్స్ట్ మూత పెట్టి 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి। కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి, సేమ్ మనం రవ్వ దోసకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఉండాలి। ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి 6 to 8 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు। మీకు 6 to 8 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవాలి అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ ఇలానే వేసుకోవాలి। 3 to 4 మెంబర్స్ వరకు వస్తే సరిపోతుంది అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా సగం సగమే వేసుకోవాల్సి ఉంటుంది। సో బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది। నెక్స్ట్ పెనం బాగా వేడి చేసుకున్న తర్వాత నీళ్ళని చల్లుకుని నీళ్ళని మొత్తం కూడా క్లాత్ తో తుడిచేసుకోవాలి। ఇలా తుడుచుకున్న తర్వాత బ్యాటర్ ని మనం రవ్వ దోసకి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి। పెనం బాగా వేడిగా ఉండగా ఈ బ్యాటర్ ని వేసినట్లయితే ఇలా హోల్స్ హోల్స్ కింద వస్తుంది। నెక్స్ట్ పిండిని ఇలా వేసుకున్న తర్వాత నూనెని వేసుకోవాలి। దోశని ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। నార్మల్ దోశ కన్నా రవ్వ దోశ వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది। రవ్వ దోశని పెనం వేడిగా ఉండగా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే రవ్వ దోశని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। దోశ క్రిస్పీగా రావాలి అంటే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। రవ్వ దోశ ఇలా మధ్యలో గోల్డెన్ కలర్ లోకి వచ్చింది అనుకోండి, రవ్వ దోశ ఫ్రై అయిపోయినట్లే। రవ్వ దోశని తిప్పి కాల్చినట్లయితే సాఫ్ట్ గా అయిపోతుంది, కాబట్టి రవ్వ దోశని ఇలా కాలిన తర్వాత తిప్పకూడదు, ఇలానే ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా, చాలా తక్కువ టైం లో ఈ రవ్వ దోశని వేసుకోవచ్చు। సో ఇలానే మిగతా వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఈ రవ్వ దోశలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి
చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఈ రవ్వ దోశ ఈ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండి మిగిలింది అనుకోండి, నెక్స్ట్ డేకి ఈ బ్యాటర్ తో రవ్వ దోశలు వేసినట్లయితే రవ్వ దోశ సాఫ్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ బ్యాటర్ ని నెక్స్ట్ డే యూజ్ చేసుకునేటట్టు అయితే అందులో కొద్దిగా వరిపిండిని వేసుకుని కలుపుకున్న తర్వాత రవ్వ దోశల్ని వేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా నేను చూపించిన విధంగా రవ్వ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే ఈ సగ్గు బియ్యం రవ్వ దోశ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.